నమస్తే రమగారు నమస్తే జయ రమ్ మనము అరేబియన్ నడుచుకుని స్టోరీస్ చెప్పుకున్నాం కదా వాటిలో నుంచి ఏదైనా ఒకటి చెప్పుకుందామా దురదృష్టం తెచ్చిన అదృష్టం బాగుందండి కాస్త అటు ఇటుగా అలాంటి కథలు తెలుగులోకి వచ్చిన కథలు కూడా కొన్ని కనపడుతుంటాయి చందమామ కథల్లో కనిపిస్తాయి అదే తెలుగు మామూలు మన భాషలో మన పేర్లు మన పేర్లు మన సర్కంస్టెన్సెస్ తోటి ఏమన్నా మన పరిస్థితులతోటి చేసేస్తారు బాగున్నాయి కథలు మంచి మంచివి పూర్వం అంటే రియాద్ నగరంలో అబూబకర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు వాడు ఇంచుమించు అనాథగా చెప్పాలి వాళ్ళ నాన్న వాళ్ళు ఏదో తండ్రి తల్లిదండ్రులు వదిలిపెట్టిన ఆస్తులన్నీ అవ్వగొట్టేస్తున్నాడు ఏమీ లేవు బికారైపోయాడు ఏమిటో ఈ కథల్లో బాగ్దాద్ కథలు ఖలీఫా కథల్లో అన్ని ఆస్తులు పోగొట్టుకుని బికారైపోయిన కథలు బోల్డ్ కనపడతాయి ఓకే అంత బికారులు అయిపోవడానికి ఆ కాలంలో అవేమో పాతకాలపు కథలు అంత డబ్బంతా ఎటా పోగొట్టేసుకునే వాళ్ళు అర్థమయ్యావద్దు మనకి వాళ్ళు ఏం చేసి పోగొట్టేసుకున్నారు తాకపోతే తనము ఏమన్నా జూదు వ్యసనాలు వ్యసనాలు తర్వాత బానిసలు బానిసలు సరే ఇక డబ్బులు లేవు ఎక్కడో ఏది దొరికితే తిని అయితే ఒక పని చేసి అటు చేస్తుండేవాడు ఒకసారి ఒక మసీద్ దగ్గర పడిపోయాడట స్పృహ తప్పి పడిపోతే అయ్యో వీడు అంత ఒళ్ళే రకంగా పడి ఉన్నాడని అవి వెళ్ళేవాళ్ళు దానాలు చేస్తారు కదా వెళ్ళేవాళ్ళు దినార్లు విసిరట గోల్డెన్ డబ్బు దినార్లు పడ్డాయి ఇంతలో వాళ్ళు ఎవరో చూసి ఒకళ్ళు అయ్యో పాప వీడు మొహం దిది పడిపోయినట్టున్నాడని పన్నీరు రోజు వాటర్ అది పట్టుకెళ్తారు ఆ రోజు వాటర్ పడి మొహం అది చల్లి చేతిలో ఉన్న నాలుగు పళ్ళు వాడి చేతిలో పెట్టారు ఆ లేచి చూసుకున్నాడు బోళ్ళే రక నన్ను నిద్రపోతున్నాను రోడ్డు మీద పడి పడుకున్నానని చూసుకుని చూస్తే తన మీదంతా రూపాయి బిళ్ళలు దీనారులు గబగబా ఏరుకున్నాడు ఎవరో మహాన్భావులు వేశారని ఆ ఖర్జూర పళ్ళు తిని కాస్త ఓపిక ఏం చేశాడు దీనార్లు పుచ్చుకుని రెండు భర్జూరాలు తింటే అంత పడిపోయిన స్పృహపై ఇదిగా ఉన్నవాడికి కొంచెం ఎనర్జీ ఎనర్జీ వస్తుంది వెళ్ళి ఆ దీనార్లు పెట్టి పళ్ళు ఏవో కొనుక్కున్నాడు కొనుక్కునేసరి కాదు ఆ పళ్ళు పోలిసి తిరగబోతుంటే కోతి అక్కడ కూర్చుంది వాడికేసే చూస్తాం చూస్తుంటే ఏమనుకున్నాడు అబ్బు బకరు అయ్యో పాపం దీనికి నాకు మళ్ళీ ఎవరు ఉండుంటారు తిండి కోసం చూస్తుంది అని చెప్పేసి పండు దాని చేతిలో పెట్టాడు ఆ పట్టు తినేసింది రెండో వలిస్తే మళ్ళీ చూస్తుంది మళ్ళీ ఇచ్చేసాడు అరడజన్ అరటిపళ్ళు కొంటే పళ్ళు తినేసింది కోతి ఏమనుకున్నాడు ఇతను పోనీలే ఖర్జూరాలు తిన్నాం బొక్కొచ్చింది ఇంకా దినార్లు ఉన్నాయి కొనుక్కుందానిలే ముందు ఓపిక వచ్చింది కదా అని ఏం చేశాడు ఆ కో బయలుదేరి వెళ్ళాడు ఆ కోతి కూడా అతను వెంట పడి వచ్చింది వాడికి ఏమనిపించింది ఎవరు దిక్కులేదు మనకి మన వెనకాల ఎవడు రాడు ఇదేమిటో మన వెనకాల తోడు రానిచ్చాడు ఏదో పలహారాల సార్లుకి వెళ్ళాడు ఒక దినారం ఇచ్చి ఆహారం తీసుకున్నాడు తీసుకున్న పళ్ళలో పెట్టి కోతి కూడా పెట్టి ఆర్రెట్టి పళ్ళు తినేసి ఇది కూడా తినేసింది సరే అక్కడి నుంచి బయలుదేరాడు ఎక్కడైనా పడుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటే కోతి వాడిని అనుసరించే వస్తుంది ఇది ఇదేటో వెంట గురించి దగ్గర తీసుకున్నాడు ఏమిటి దోస్తు నువ్వు నాతో వస్తావా అని అడిగాడు అడిగితే కోతి వాడికేసే చూస్తుంది సరేలే పోదాం పదా అని ఆ కోతిని ఎత్తుకుని భుజా మీద ఎక్కించుకున్నాడు నడిచిపోతుంటే ఒక పురాతన పాడుబడిపోయిన ఇల్లు ఒకటి ఉంది వీడికి అక్కడ ఒక పగిలిపోయిన అద్దం ఉంటే చూసుకున్నాడు జుట్టి నిలబడి మాసిపోయిన గడ్డం జుట్టు చింపి జుట్టు పిచ్చింకి గుడ్డలు తను తన అవతారం తన అవతారానికి ఎవ్వడూ తన లోపలికి రానివ్వడు ఏ బిల్డింగ్లోకి వెళ్దామన్నా సత్రంలోకి వెళ్దామన్నా ఎవరు రాని బిచ్చగాడు వెళ్లే ఉన్నాడు అది మన ఎవరు రానిస్తారు పైగా నీలాంటి కోతుని వెంట పెట్టుకెళ్తే సత్రం వాడు రానివ్వడు డబ్బులు చూపిస్తే పోని రానివ్వచ్చు కోతలను తీసుకొస్తే ఒప్పుకోవద్దు పొద్దు నుంచి నా వెనకాల పడి తిరుగుతున్నావు నిన్ను వదలటం నాకు ఇష్టం లేదు ఇదే మన రాజమహల్ పదా లోపలికి వెళ్దామని ఆ పాడుబడిపోయిన ఇంట్లోకి లోపలి తిక్కిపోయాడు ఆ కోతితో సహా లోపలికి వెళ్ళి కోతిని దించి ఏదో నేల దుడుచుకుని పగ పడుకుందామను ఆ నేల దుడుస్తుంటే పక్కన దిబ్బిను కోతి ఉన్నట్టుండి ఒక అబ్బాయిగా మారిపోయింది టెంగుమని చక్కగా ఉన్నాడు వాడు ఉండేసరుకలు పడి ఆశ్చర్యపడి అబూబకర్ ఏంటి ఇలా ఇలా మారిపోయావు అంటే నువ్వు చాలా మంచి పడివి నీ వల్ల నా ఆకలి తేరింది మూడు రోజులుగా ఈ ఊళ్ళో తిరుగుతున్నా ఎవడూ నాకు తిండి పెట్టలేదు నీకు వచ్చింది దినారి నీ అన్నం మానేసి నువ్వు తిండి మానేసి నాకు పెట్టావు అరటిపళ్ళు వీడికే పెట్టేశాడుగా కోతికే నేను నీకు నేను నీ అదృష్టాన్ని నీ దురదృష్టం ఇవాళ నుంచి పోయింది నేను నీ అదృష్టాన్ని చూడు నీ జీవితాన్ని బాగు చేసేస్తాను అంటే నేనేమని పిలవాలంటే హసన్ అని పిలవమన్నాడు ఓ హసన్ వీడు అక్కడి నుంచి ఏం చెప్పాడంటే నేను నీకు ఒక్కడికే కనపడతా ఎవరికీ కనపడి నేను నీకు డబ్బులు ఇస్తాను బయటికి వెళ్ళి చక్కటి బట్టలు అన్నీ కొనుక్కురా శుభ్రమైన బట్టలు కట్టుకుంది కానీ హాయిగా ఉంది కానీ నేను నీ నగరానికి రాజుని చేస్తాను నేను అన్నాడు అదృష్టం కలిసి వచ్చింది ఇట్ట ఎట్టా వస్తుంటే వస్తాయి ఎటాగే అదృష్టాలు ఏకంగా రాజే ఈ దురదృష్టం పోయి అదృష్టం వచ్చేస్తుంది అక్కడి నుంచి ఏం చేశాడు బట్టలు గిట్టలు మంచి బట్టలు వచ్చినాయి చక్కగా విడి శుభ్రంగా స్నానం చేసి తలకాయని ఇటుగా దుబ్బుకొని స్నానశాలలు ఉంటాయి ఆ ఊళ్ళో స్నానశాలకు వెళ్ళి చక్కగా తలంటి పోయించుకున్నాడు బాగా వచ్చాడు మంచి బట్టలు వేసుకున్నాడు అక్కడి నుంచి హసన్ ఏం చేశాడు ఒక దంతపు పెట్టిచ్చాడు దాని నిండా బంగారపు వస్తువులు వేసి ఇచ్చాడు నువ్వు ఏం చేస్తావంటే ఈ దంతపు పెట్ట పెట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళు రాజు దగ్గరికి వెళ్తే రాజుగారి వస్తువు చూసి చాలా సంతోషిస్తాడు ఇది ఎక్కడ ఇక్కడ దొరికేది కాదు మరి ఆయన ఏం కావాలి అని అడుగుతాడు మీ అమ్మాయి నుంచి బేగం నుంచి పెళ్లి చేయమని అడుగు తెల్లబోయాడు అబ్బు ఒకరు ఇంకా నయం రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి ఫరీదా బేగం మన మనుషులకు మనకి కంటికి కూడా కనబడదు ఆ అమ్మాయిని పెళ్ళిట చేసుకుంటుంటే రాజు చేస్తాడయ్యా నీకెందుకు నేనున్నా కదా నీ అదృష్టాన్ని చెప్పు అనేసరికి సరే ఒప్పుకున్నాడు రెండు మూడు రోజులు చక్కగా తిని బాగా తయారయ్యి మంచి బట్టలు వేసుకుని దంత పుచ్చుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు సుల్తాన్ దగ్గరికి వెళ్తే బయట అంతకుముందు ఎప్పుడు ముష్టివాళ్ళని ఇలా మురికి చింకి గుడ్డల వాళ్ళని రాజభవన్ రోడ్డు మీద కూడా రానివ్వరు సైనికులు కానీ వీడిని చూసి జీహుజూర్ జిహుజూర్ అంటున్నారు ప్రతి వాళ్ళకి తల ఒక రూపాయి ఇచ్చుకుంటూ లోపలికి వెళ్ళారు దినారాలు ఇచ్చుకుంటూ రాజుగారిని చూశాడు రాజుగారు అన్నారు అబ్బో ఎంతో బాగున్నాడు కుర్రాడు ఎంత బాగున్నాడు పాతకి ఇరవై ఏడు ఇరవై ఏడు అట్లా ఆ వయసు ఉంటుంది వాడికి బాగున్నాడు మంచి బట్టలు చింకీ పని దాని నిండా ఈ ఊళ్ళో జరిగేవి కాదు ఎక్కడదో ఈ వస్తువు ఈ బట్ట ఆ క్లాత్ చాలా బాగుంది వాడి డ్రెస్సు బాగుంది డ్రెస్సులో వాడు బాగున్నాడు వాడు అంత పెట్టే ఇంకా బాగుంది దంతా పెట్టే చూసేసరి కళ్ళు రాజు ఆశ్చర్యపోయాడు సుల్తాన్ తెరు చూస్తే ఏముంది అందులో అన్ని వజ్రాభరణాలు అవి ఉన్నాయి చాలా ఆశ్చర్యపోయాడు మీకేం కావాలి నేను మీకేం చేయగలను అంటే అంటే మీరు చేయగలరో లేరు అన్నాడు ఏం కాదు నువ్వు ఏది అడిగినా చేస్తాను అనే సరికల్ సరే రాజు అన్నాడు చెప్పు చెప్పు అనేసరికి మనవాడు అబూబకర్ చెప్పాడు ఫరీదా బేగంని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు రాజుగారు గతుకమన్నాడు వజీర్ కేసి చూశాడు వజీర్ దగ్గరకు వచ్చి నుంచున్నాడు ప్రభు మనం ఆలోచించద్దు జాపన ఎందుకంటే ఒక్కడే అబ్బాయిలే ఉన్నాడు ఏమి ఫ్యామిలీ గేమిలీ లేదు ఎక్కడి నుంచో వచ్చాను పురాతన కాలపు సంపదనలు ఉన్నాయని చెప్తున్నాడు సేమ్ సంపద ఉందో కనుక్కుందాం మనకైనా తాడు బొంగరాలు నేను వాడే కావాలి మన అమ్మాయిని తీసుకుపోకూడదు వాడు ఇక్కడే ఉండాలి మనకంటే ఆస్తి పరుడు అయి ఉండాలి ఎవరికైనా పిల్లనిచ్చేటప్పుడు ఆస్తిపరుడు కావాలి సరే బాగుందిగా అందుకని సరే చేయమన్నాడు వజీరే చెప్పాడు సుల్తాన్ వారి దగ్గర అద్భుతమైన రత్నహారం ఒకటి ఉంది కొన్ని కోట్ల ఖరీదు చేస్తుంది మా రాజ్యం కంటే దాని విలువ ఎక్కువ అలాంటి రత్నాభరణాలు ఏమైనా మీ దగ్గర ఉంటే చూపించండి అప్పుడు మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం మాకంటే ధనవంతుడు కావాలి కదా అల్లుడు ఓహో ఓ ఆ మాది ఎప్పుడు ధనవంతుడు కావాలి అనేసరికల్ చూపించండి నేను చూస్తాను అన్నాడు రాజుగారు ఇంత పెట్టు తెప్పించారు ఆ పెట్టెలో పెద్ద వజ్రాభ రత్నాభరణం ఒకటి బ్రహ్మాండం కాదు ఎంత బాగుందో అక్కడిని చేయడు కోసేసాడు వేడు మా తాతగారి పెట్టెలో పురాతన సామాన్లు చాలా ఉండాలి ఖజానాలు మా పురాతన ఖజానాలు వెంటూతాను ఇలాంటివి మూడు నాలుగు చూసినట్టు గుర్తుంది నాకు తీసుకొచ్చి చూపిస్తాను మీకు చూపించాకే పెళ్లి అన్నాడు అని హుందాగా ఆ వజ్రాభరణాన్ని చూసేసి ఇతను ఏం చేశాడంటే మంచి ఇల్లు ఒకటి బాడికి తీసుకోమన్నాడు మొదటి హసన్ ఈ కోతి మంచిగా మారాడు కదా గోల్డ్ డబ్బిచ్చి వీడితో ఒక పెద్ద భవనం తీయించాడు అనమాట ఆ భవనంలో ఉంటున్నారు అక్కడికి వెళ్ళి ఆ హసన్ లోపల కూర్చుంటే వాడిని చూసి మెల్లో ఉన్న వస్తువులన్నీ తీసి పారేసి చొక్కా విప్పేస్తూ మనకేం అవ్వదు గిల్లవదు ఆడు కోసేసి వచ్చాను మన దగ్గర ఎక్కడో ఎట్టటి ఆభరణాలు అది ఎంత బాగుందో ఆభరణాలు దొరకవు అంటే అది ఎట్లా ఉందో గీసి చూపించమన్నాడు ఇదిగో ఇట్లా ఇట్లా ఉందని గీసి చూపించాడు ఇంతే కదా ఒకటి కాదు అరడదని ఇస్తా నీకు పెళ్లి చేసుకుందు కానీ బాగుందిగా చాలా సంతోషించి కావలచ్చుకున్నాడు హాసన్ని ఫరీదా బేగంని పెళ్ళి చేసుకోవడం అంటే ఏమిటో తెలుసా జన్మంతా ఖజానాలో ఉండటమే ఓహో నాకు అలాంటి అదృష్టాన్ని పట్టిస్తున్నావు నీలాంటి స్నేహితుడు ఎవరికైనా దొరుకుతాడా లోకంలో నాకు కాబట్టి ఇంత అదృష్టం పట్టింది చెప్పు నీకేం కావాలో చెప్పు అన్నాడు చెప్తా నీ పెళ్ళయ్యాక చెప్తాను అన్నాడు విడు సరే ఏమైంది రాజుగారు ఒక నాలుగు రోజుల్లో పెట్టెలు ఒక పెద్ద పెద్ద పెట్టె నిండా ఇంత పెద్ద బాక్స్లో అరడజను నెక్లెస్లు వేసుకుని పట్టుకుపోయాడు రత్నాభరణాలు మా తాతగారి మా వాళ్ళ పెట్టెలు ఉన్నాయండి నా దగ్గర అందులో ఇవి ఉన్నాయని ఆ బాక్స్ ఇచ్చాడు చూస్తే ఏముంది కళ్ళు మిరుమిట్లు కొలిపేసినాయి తమ దగ్గర హారం ఉంది అది కోట్ల విలువ చేస్తాను గొప్ప చెప్పుకుంటున్నారు వీళ్ళు ఆరు తెచ్చాడు వీడు మనవాడు మనవాడు ఆరు పట్టుకొచ్చాడు దాంతో దాంతోపాటు ఇంకా ఎన్ని నగలు ఉన్నాయో ఎవరి దగ్గరైనా ఆ బంగారం ఉందంటే ఒకే రకం ఆరున్నాయంటే ఇంకా ఎన్ని రకాలు ఉంది చిన్న పన్నా వస్తువులు ఎన్ని కుప్పల తప్పలుగా ఉండుంటే రాజు ఆశ్చర్యపోయాడు పా పై నుంచి దిగేసి వచ్చేసి తక్కు మీద నుంచి దిగి వచ్చి కావలించుకున్నాడు అబూబకర్ని ఇవాళ నుంచి నువ్వే మా అల్లుడివి రేపే పెళ్ళి ధూమ్ధామ్గా పెళ్ళి చేసేద్దాం అని చెప్పేసి అలంకరించండి నగరాన్ని అన్నాడు నగరం అంతా అలంకరించారు అబూబకర్ ఉన్న బిల్డింగ్ని అలంకరించారు అని అలంకారం చేశారు తెల్లవారి పెళ్లి చేశారు పెళ్లి చేశాక సరే ఆ రాత్రి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి వీడు అప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే కొంచెం అమ్మాయి అబ్బాయి చూసుకునే పెళ్ళిళ్ళు కాదుగా ఏదో ఇది పెడతారు హోష ఉంటుంది అటు వేరు కుబుల్ హై అని అడిగిస్తారు కుబుల్ హైలు అయిపోయాక రాత్రికి సాయంకాలం ఏడ పార్టీలు గిట్లు అయ్యాక పిల్ల పిల్లాడు కలుసుకుంటారు సరే వీడేం చేశాడు గబగబా తన భవనానికి వెళ్ళాడు వివాహం అయిపోయింది నీకేదో కావాలన్నావు ఏం కావాలో చెప్పండి బేగం దగ్గరికి వెళ్తావు కదా ఆమె మెళ్ళలో ఒక రాగి తాయెత్తు ఉంటుంది ఆ తాయెత్తు తెచ్చి నాకు ఇవ్వన్నాడు బాగుంది సింపుల్ ఏమిటి ఇంత జీవితానికి నేను ఇవ్వాల్సింది ఒక్క అదే ఎంత చిన్న విషయం సరే అని అనుకున్నాడు అక్కడి నుంచి మధ్యాహ్నం అంతా గానా భజానాలు సాగినాయి అందరూ తాగారు తిన్నారు ఊరంతా పండగ చేసుకుంటున్నారు చీకటి పడే సరికల్లా అమ్మాయి ఈ అబ్బాయిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు అబూబకర్ని భూబకర్ని వెళ్ళే సరికల్లా బేగం చక్కగా అలంకరించుకుని కూర్చుని ఉంది మేలు ముసుకేసుకుని అప్పుడు చెప్పింది బ్యాన్ మా నువ్వు మొదటిసారి వస్తువు తెచ్చినప్పుడే నేను నేను చూశాను నువ్వు నాకు ఎంతో నచ్చవు నేను నీ ప్రేమలో పడిపోయాను నేను నీ దాన్ని అయితే సరే నేను మెళ్ళలో తా ఎత్తు తీసి నాకు ఇచ్చేయన్నాడు నేనే నీ దాన్ని అయినప్పుడు తా తీసి ఇచ్చేస్తాను ఇదిగో తీసుకో అని తీసి చేతిలో పెట్టేసి పెట్టేసరికి వెళ్ళాల తాయెత్తు పుచ్చుకుని ఉండిప్పుడే వస్తాను పరిగె ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు అబ్బుబకర్ బయటికి వెళ్తాం వెళ్తాం గుర్రం ఎక్కి దౌడు తీసుకుంటూ తను బాగా పెట్టుకున్నాడుగా భవనం ఆ భవనానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళేసరికి అలా అక్కడ కూర్చున్న హసన్కి ఆ ఇచ్చాడు ఫరీదా నా కోసం వేచి ఉంది వెళ్ళొస్తాను అన్నాడు ఇంకెక్కడికి వెళ్ళేదని నెత్తి మీద ఒక్క పెట్టు పెట్టాడు ఆ హసన్ పెట్టడం అంతే కథ తెల్లారాక మెలకు వచ్చింది తీరా చూస్తే తను కొత్తగా తను ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్లో లేడు పెద్ద రాజభవనం తీసుకున్నాడు కదా ఇది వరకు ఓ పాడు పడిపోయిన ఇంట్లోకి వెళ్ళాడు కదా అర్థం విరిగిపోయిన అర్థం ఉంది అక్కడికి పోయేది అక్కడ పడి ఉన్నాడు లేచి చూసుకున్నాడు తన మీద ఒంటి మీద ఎలాంటి అలంకారాలు కొత్త పెళ్లి కొడుకు రాజుగారి కొత్త అల్లుడు ఇంకా మనుగుడుపులు కాని పెళ్లి కొడుకు పాపం బోళ్ల నగలు కూడా వేశారు చేతులు కానీ ఆభరణాలని అలంకారాలు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇంకేమి చింపిరి చుట్టూ చీకిరి బాకిరి కావు గడ్డము మొదటి రోజున అర్థం చూసి చూసుకున్నప్పుడు తను ఏమిటో అలా అదే కాంతపోయాడు అదేంటి నేను ఇలా అయిపోయాను అసన్ నన్ను మోసం చేశాడు వాడు నా అదృష్టం అన్నాడు ఇదేంటి దురదృష్టంగా అయిపోయింది ఇప్పుడు ఇంతకీ ఈ అదృష్టపు కథలో నాకు పెళ్ళి కూడా అయింది అమ్మాయి నా భార్య అదే కదా అల్లా సాక్షిగా పెళ్లి చేసుకున్నాను అక్కడి నుంచి పరిగెత్తాడు పరిగెత్తి రాజభవనం అమ్మాయి దగ్గరికి వెళ్తే బయట నుంచి కేకలు పెట్టాడు ఆ సైనికులంతా కొట్టుపారేశారు బండి ఎవడరా నువ్వు లోపలికి వస్తాను నేనే మీ రాజుగారు అల్లుండి అబూబకర్ని ఫరీదా బేగం భర్తనంటే తిట్టారు అందరూ కొట్టారు కూడా నువ్వు ఆ ఫరీదా బేగం గుడు ఏంటి ఇప్పుడే ఆయన వచ్చాడు అందరికీ గుప్పెడు గుప్పెడు బంగారం పంచిపెట్టాడు ఆయన వెళ్ళాడు ఆ భార్యతో గడుతుంటే నువ్వు మధ్యలో నీకోలేమిటన్నారు నిర్ఘాంతపోయాడు అయ్యో బాబోయ్ నా రూపంలో ఎవరు వెళ్ళారు తనకు తెలిసిపోయింది ఇంకా హసనే తన రూపాన్ని తీసుకున్నాడు బహుశా ఆ రాగి రేకు ఉండటం వల్ల ఇన్నాళ్ళు ఈ హసను అక్కడికి వెళ్ళలేకపోయాడు ఎప్పుడైతే తాయితూ తీసేయబడిందో వీడు వెళ్ళిపోగలడు ఎక్కడికైనా ఇంకేం చేస్తాడు పెద్ద పెద్దగా కేకలు పెట్టాడు ఊరంతా పిచ్చివాడిగా తిరుగుతూ ఉండిపోయాడు రాజుగారి దగ్గరికి పరిగెత్తాడు రాజుగారి లోపలికి రానివ్వలా ఎవరు నమ్మరు కదా ఎవరు నమ్మరు ఆ అబూబకర్ ఏం చేశాడు అబ్బో ఒకరి రూపంలో ఉన్న హసను వాడికి ఏంటంటే చీకటి రాత్రి కావాలి అమావాస్య వస్తే కానీ ఆ అమ్మాయి తన వశం కాదు వాడి దగ్గర ఉన్న మంత్రశక్తులకి ఉండిపోయింది అంతే ఇహ ఈ అబ్బు ఊరంతా తిరుగుతూ ఏడ్చుకుంటూ పిచ్చికైకలు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఒక దీని దగ్గర భోజనశాల దగ్గర సొమ్మ పడిపోయి పడిపోయినాడు పడిపోయి అలా ఎవరో ఒక జ్యోతిష్ కూడా అక్కడికి కూర్చుని మొహం బ్రహ్మాండంగా ఉంది వీడేంటి ఇట్టా ఉన్నాడని వాడి మొహం మీద నీళ్ళు చల్లండి రా వాడి సంగతి ఏదో కనుక్కుందాం అన్నాడు సరే సరికల్లా సరే లేవదీశాడు తీస్తే ఏదో ఆయన రెండు రొట్టెలు కొంచెం ఎట్లు పెట్టి ఏంట్రప్పి కుర్రాడ నీ బాధ శుభ్రంగా ఉన్నావు కష్టపడి ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు ఇట ఎందుకు ఏంటంటే నేను ఏం చెప్పనండి నాకు ఒక కోతి కనపడింది దాని పేరు హసను అని కథ అంతా చెప్పాడు చెప్పగానే ఆయన అన్నాడు అరే నీకు మేలు చేయాలనిపిస్తుంది నిజానికి వాడొక మాంత్రికుడు ఓహో వాడు మాంత్రికుడు నువ్వు ఒక పంచి ఎలాగైనా సరే నేను ఒక తాయెత్తిస్తా ఆ తాయెత్తు వాడి మెడలో పడాలి ఓకే పడితే వాడి కోతయిపోతాడు ఆ కోతని కాల్చి బూడిద చేసేయాలి చంపేసేయాలి దాన్ని అప్పుడే నువ్వు తప్పించుకోగలుగుతావంటే నేను ఎట్లా వెళ్తానండి కోట్లోకి నన్ను రానివ్వరు అంటే ఆ మార్గాలన్నీ నువ్వు చూసుకో నీ తెలివి వాడుకో నేను మాత్రం తా ఎత్తిస్తాను తా తాయెత్తు చేతిలో పెట్టాడు తాయెత్తు జేబులో పెట్టుకున్నాడు అడు తిరిగి ఇడు తిరిగి రూపాయి పుట్టే మార్గం లేదు మళ్ళీ ఓ మస్తు దగ్గర సమస్యలు పడిపోయాడు మసీదులోకి వెళ్ళేవాళ్ళు పావల అర్ధ మళ్ళీ దినార్లు పడేశారు లేచి చూసుకున్నాడు తన మీద డబ్బులు ఉండే సరే ఏం చేశాడు ఇట్లా ఉంది కదా మన పని ఇప్పుడు తిండి కాదు మనకు కావాల్సింది అని చెప్పి ఏం చేశాడు శుభ్రంగా వెళ్ళి స్నానం చేసేసి ఆ డబ్బులతోటి మంచి బట్టలు జత ఒకటి కొనుక్కున్నాడు బట్టలు వేసుకున్నాడు బట్టలు వేసుకుని ఏం చేశాడు అంటే ఆ ఊళ్ళల్లో మనకు రంగురాళ్ళు కొన్ని కనపడతాయి థల్ వజ్రాలు వజ్రం కాదు పాడు కదా గాజురాయి ఊరికేలా మెరుస్తూ ఉంటుంది ఊరికే మెరుస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఏం చేశాడు ఒక గులాబీల దండా కొన్నాడు వాడి మీద పడిన దీనార్లు దీంతో ఫినిష్ అయిపోయినాయి సరే అక్కడి నుంచి ఏం చేశాడు ఒక స్వీట్ షాప్ వాళ్ళ దగ్గరికి పోయాడు వాళ్ళకి సాయంత్రం వచ్చి పనిచేస్తాను అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి వాళ్ళ స్వీట్ షాప్ వాళ్ళను సరే మాకు సాయంకాలం వీడికి ఏంటంటే వీళ్ళు స్వీట్ పాకం చేసే ఫ్యామిలీ వీళ్ళది అదొక ప్రత్యేక పాలం చక్కెర బిళ్ళలు చేస్తారు ఆ పని తెలిసిన వాడు రేర్గా ఉంటాడనమాట వీడికి సొంత వృత్తి చేయటం ఇష్టం లేదు ఇప్పటిదాకా ఇప్పుడు వృత్తి చేయడానికి డిసైడ్ అయ్యేసరికల్లా పది వరహాలు జీతం పది ఏమంటారు దినార్లు జీతం అయితే ఏమన్నాడు ఒక ఐదు దినార్లు ఇప్పుడు ఇచ్చేయండి పని మొత్తం ఈ నెల అంతా పని చేశాక ఐదు దినార్లు ఇద్దరు కానీ డబ్బు అవసరంలో ఉన్నానంటే వీళ్ళ ఫ్యామిలీ వాడికి ఆ స్వీట్ షాప్ ఏం చేశాడు ఐదు దినార్లు వీడి చేతిలో పెట్టాడు వీడు ఐదు దినార్లు గులాబీల దండ చవ మేలిగా మేలిమిగా చవక రకం వజ్రము ఆ రాయి పుచ్చుకొని మన రాజుగారి దగ్గరికి పోయాడు బయట వయసగా సైనికులు ఉంటారు కదా తలా ఒక దీని చేతిలో పెట్టాడు రాజుగారిని చూడాలి అని రాజుగారి దగ్గర ప్రవేశపెడితే ఏ ఎవరో ఏమిటో అంటే మీరు యువరాజు గారిని చూడాలి అల్లుడు గారిని చూడాలి ఆయన కోసం నీ వజ్రం తెచ్చాను ఆయనకి ఫరీదా బేగం లాంటి వజ్రం దొరికింది అలాంటి వజ్రం దొరికిన భావుడికి ఈ వజ్రాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నాను అనే సరికల్లా రాజుగారు తన అల్లుడు గొప్ప చాలా ఉంది ఆయన అదే కదా వజ్రం చూస్తే ధగా ధగా అంటోంది దాని పక్కన గులాబీలు సరికల్ రంగు పడేది గులాబీ రంగు వజ్రం లాగా కనపడుతోంది సరే అల్లుడు గారు రూముకి దారి తీయించాడు అల్లుడు గారే వచ్చాడు ఇక్కడికి ఫరీదా బేగం వెనకాల ఎక్కడో ఉంది ఆవిడ ఘోష కదా రాజుగారు వజీరు అల్లుడు గారు ముగ్గురు నుంచున్నారు వీడేం చేశాడు ఆ గులాబీల దండ ఆ గులాబీల దండలోనే తనకి తాయెత్తి ఇచ్చాడు కదా జ్యోతిష్కుడు తాయెత్తని కట్టేశాడు దండ వేసేశారు ఆ వజ్రం చేతులు పెట్టి ఆ దండేసాడు వెయ్యటం ఏమిటి మరు క్షణం అంత పొడుగునున్న హసన్గాడు ఒకేసారి అబూబకర్ రూపంలోనే ఉన్నాడు కదా కుదించిపోయి కోతి పెళ్ళైపోయాడు అయిపోవటం ఏంటి వీడు ఒక్క ఎగిరెగిరి ఆ కోతిని గట్టిగా పుచ్చేసుకున్నాడు సుల్తాను వజీర్ కేకలు పెట్టారు ఎవడ్రా మా అల్లుని కోతిని చేసావు దుర్మార్గుడా అని అరిచర్చి కేకలు పెట్టారు కేకలు పెడితే వీడు నిజంగా కోతేనండి అబూబకర్ని నేను నాకే మీ అమ్మాయి నుంచి పెళ్లి చేశారు మొన్న నేనే మీకు వస్తువులు తీసుకొచ్చి అనే కదా నువ్వే మోసగాడివి ఎందుకు కాకూడదు నువ్వు మా అల్లుడినిటా చేసి నువ్వే మోసగాడివేమో అని అన్నాడు రాజు ఇంతలో ఒక జ్యోతిష్కుడు లోపలికి వచ్చాడు ఆయన ఎవరు వీడికి తాయెత్తి ఓకే ఇందే కాదు ఆ ఫరీదా వేగం బెళ్ళలో ఉన్న రాగి తాయెత్తి ఇచ్చింది కూడా ఆ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే కాదు ఇతనే ఇతనే మీ నిజమైన అల్లుడు మనం పదకొండో ఏట కట్టాం తాయెత్తు ఆ పదకొండో ఏట ఆ అమ్మాయి మీద ఒక అఘా ఇచ్చని జరిగింది ఇట్లా మా మంత్రశాలి ఒకడు అఘాయిత్యం చేశాడు మీకు జ్ఞాపకం ఉంది కదా అప్పుడు నేను ఒక తాయత్తి ఇచ్చాను వాడు పెళ్లి చేసుకున్నాడు ఇది ఎప్పుడైంది పౌర్ణమి నాడు పెళ్ళి అయింది పదిహేను రోజుల్లో అమావాస్య వస్తే కనుక ఆ అమ్మాయి అతనికి వసీన స్వాధీనం పడిపోతుంది అందుకోసం ఈ పదిహేను రోజుల నుంచి ఈ పిల్లతో కాపరం చేయలేదు ఈ వారం నుంచి ఇతను ఊరికే కబుర్లు చెప్తున్నాడు అవునా కాదంటే అవును రోజు కబుర్లు చెప్పుకుంటున్నామని చెప్పిందమ్మ ఆ రాత్రి అయ్యేదాకా వీడికి అమ్మాయి అవేలు కాదు ఇందులోకి లోపలికి కోట్లోకి ప్రవేశించడానికి రాగిది అడ్డం ఉంటుంది కాబట్టి ఈ అబూబకర్ని పట్టుకున్నాడు అబూబకరే మీ నిజమైన అల్లుడు అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు ఆయన నుంచి ఈ సైనికులు పిలిపించి దీన్ని కాల్చి మంచిగా ఏంటంటే ఆ కోతిని కాల్చేశారు దాన్ని దహనం చేసేసారనమాట రెండు దెబ్బలు కొట్టి దహనం చేసేస్తే ఇంకా ఆ అమ్మాయి మీద నుంచి ఆ సాయా పోయిందనమాట ఇంకా తాయెత్తులు గీతలు కట్టక్కర్లా అబూబకర్ వెళ్ళి ఫరీదా బేగంని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోవడం అనేది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా తర్వాత ఇంకా భార్యాభర్తలు ఎంత కాలమో అక్కడే ఉన్నారు రాజు సుల్తాన్ గారికి ఒక్కతే కూతురు తర్వాత పిల్లలు పొందుతారని చూశారు కానీ ఇక పిల్లలు కలగలేదు ఈ అబూబకరు ఫరీదా బేగంతో కాపరం చేసుకుంటూ హాయిగా పిల్లలు కాని చాలా మంచి రాజుగా ఎలా ఎందుకంటే ఈ మన మసీద్ దగ్గర రెండు సార్లు ప్రజలు చేసిన దానమే అతన్ని కాపాడింది అందుకని తప్పకుండా ప్రతి వాళ్ళు దానం చేయాలని ఒక శాసనం చేశాడట ఓహో చేసి చాలా కాలం రియాద్ రాజ్యాన్ని పరిపాలించాడు కథ కంచికి మనం ఇంటికి నమస్తే